వెల్కమ్ టు ఈ న్యూస్. నా పేరు సువర్ణ. ముందుగా హెడ్లైన్స్. కుల విభజన జీవోని రద్దు చేయాలి. సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా. ధరణి కాటన్ మిల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం. మెదక్ జిల్లాలో ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం. ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేత. కరీంనగర్ లో నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం. మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా అందజేత. రెవెన్యూ సహాయకులకు 21,000 రూపాయలు వేతనం పెంచాలి. కర్నూలు కలెక్టరేట్ ముందు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. మేరా భారత్ మహాన్ అవార్డు టేక్మాల్ మండలం పాల్వంచ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కంది బాగయ్య, సినీ నిర్మాత, సినీ చైర్మన్ సాయి వెంకట్, అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ సౌత్ ఇండియా చీఫ్ రికార్డ్ కోఆర్డినేటర్ వింగి నరేందర్ గౌడ్ కలిసి అవార్డును అందజేశారు. హైదరాబాదులోని ప్రపంచ రికార్డు పొందిన త్యాగరాయ గానసభలో 75వ సంవత్సరాల స్వాతంత్ర పూర్తి కాబోతున్న సందర్భంగా సంయుక్తంగా నిర్వహించిన మరియు ఆర్ట్స్ మేరా భారత్ మహాన్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా సాయి వెంకట్ మాట్లాడుతూ దేశభక్తి సామాజిక మార్పు కోసం కార్యక్రమాలు కరోనా నిరుపేదలకు చేసిన సేవలకు సీనియర్ జర్నలిస్ట్ బాగయ్యను అభినందించారు. వారిని అతిథుల చేతుల మీదుగా ఈ యొక్క ఇండియన్ టాలెంట్ అచీవర్ అవార్డు అందజేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్ బాగయ్య గారు. తర్వాత మనం ముందుకు రాబోతున్నారు ప్రముఖ ఇంద్రజాలికులు, ప్రముఖ సంఘ సేవకులు, సోషల్ ఆర్గనైజర్ జి ఐలయ్య గారు, ఎంఏ టిపిటి, మరి ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ సమాజానికి తన వంతు సేవగా నేను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో బీజేపీ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన కుల విభజన జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐఏడబ్ల్యూయు, బీకేఎంయు, కేవీపీఎస్, డిహెచ్పిఎస్, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐడబ్ల్యూయు, బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శులు గుడికందుల సత్యం, కొయ్యడ సృజన్ కుమార్లు మాట్లాడుతూ కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా గ్రామీణ ప్రాంతంలో కలిసి ఉంటున్న పేదలు, కార్మికుల మధ్య కుల వివక్ష పెంచి పోషించే విధంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ఈరోజు బీజేపీ ప్రభుత్వము వ్యవసాయ కూలీల మధ్య, ఉపాధి కూలీల మధ్య కుల విభజన చేసి డబ్బులు చెల్లించే విధంగా జీవో చేసింది. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో కుల వివక్షత విపరీతంగా పెరిగిపోయింది. ఈ బీజేపీ దుశ్చర్యల మూలంగా కూలీల మధ్య మరింత కుల విభజన, కుల వివక్షత పెరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని వెంటనే ఈ కులాల మధ్య విభజన చేయడాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కూలీలకు తక్షణమే వారం రోజులలో డబ్బులు ఇవ్వాలని చట్టంలో ఉంది. కానీ ఎక్కడ ఇప్పటికీ 6 వారాలు 8 వారాలు గడిచినా కూడా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నిగూడ ధరణి కాటన్ మిల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్వాలిస్ వాహనం ఎక్సెల్ రాడ్ విరిగిపోవడంతో ఎదురుగా వస్తున్న శాండ్రో కారు పైకి దూసుకెళ్లడంతో ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పక్కరా
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉచిత వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో కరోనా కట్టడి కోసం ఉచిత వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నవారు విమర్శించారు. ఉచిత వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్టిదారి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్టిదారి, బండి సంజయనయ్య గారి నాయకత్వం పట్టిదారి, బండి సంజయనయ్య గారి నాయకత్వం పట్టిదారి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఉచితంగా వ్యాక్సిన్ ఏర్పాటు చేసి పేద ప్రజల నుండి ధనికుల వరకు అందరికీ ఉచితంగా ఈ యొక్క టీకాను అందుబాటులోకి తీసుకొచ్చి అందరి ఆరోగ్యం కాపాడడం కోసమే తన దేయంగా పెట్టుకొని ఈ టీకాను ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం గాని ఇంకెవరు గాని ఎటువంటి వాళ్ళ సపోర్ట్ లేకుండానే ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క టీకాను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ తప్పకుండా టీకా వేసుకోవాలని నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి గారికి అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. రామాయంపేట మండల వ్యాప్తంగా 193 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 4 కిలోలు గరిష్టంగా 20 కిలోలు మాత్రమే రేషన్ బియ్యం పంపిణీ చేసేవారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారని ఆమె తెలిపారు. కరోనా కష్టకాలంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరికి 15 కిలోల బియ్యం ఉచితంగా అందజేసి నిరుపేదల ఆకలి తీర్చాలని ఆమె తెలిపారు. ఇట్లాంటివన్నీ కూడా వ్యాధులు, ఈ సీజనల్ వ్యాధులు అన్నీ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఊళ్ళలో ఉంటాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు అట్లాంటి రావద్దన్న ఉద్దేశం ప్రతి ఒక నిరంతర ప్రక్రియ పల్లెప్రగతి అనేది సర్పంచ్లకు, ఎంపీడీస్లకు, మరి వాళ్ళకి ఊళ్ళలో కూడా ఒక మంచి గౌరవం దక్కేలా అటువంటి కార్యక్రమం, చెత్త చెదారాలను తీసుకుపోయి డబ్బాలు వేయడానికి డబ్బాలు కట్టించడం, శ్మశాన వాటికలు కట్టించడం, తర్వాత చెట్లు పెట్టించడం, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే చెట్లే, మరి మన భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలంటే చెట్లే కాపాడతాయి. ఈ వాతావరణ కాలుష్యాన్ని తొలగించడం కోసం చెట్లే ఉపయోగపడతాయి. అందరూ చెట్లు పెట్టాలని ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే అభివృద్ధిలో భాగం, చెట్లు పెట్టడం కూడా అభివృద్ధిలో భాగమే. ఆరోగ్యంగా ఆకుపచ్చ తెలంగాణ, ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రం రావాలంటే దానికి ఉపయోగపడే హంగులన్నీ కూడా అభివృద్ధి అభివృద్ధి. ఎందుకంటే మనము మన పిల్లలు ఎంత చదివించినా, ఎంత విజ్ఞానం ఇచ్చినా, ఎన్ని రకాలు సంపాదించి పెట్టినా ఆరోగ్యం బాగాలేకపోతే అదంతా వృద్ధి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వపూర్ గ్రామం వద్ద ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆలయంలో సోమవారం నుండి ప్రతిరోజు పంచపత్రి అర్చన, బిల్వపత్రి వాయిలాకు, ఉసిరి ఆకు, నిమ్మాకు, తులసి ఆకు, ఈ పంచపత్రి అర్చన ప్రతిరోజు 11 గంటలకు లింగార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మల్లేశం ఆలయ పూజారి బసవప్ప తెలిపారు. భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు పూజలు జరుగుతాయని, భక్తులు ఈ పూజలో పాల్గొన్నారు. దత్తాయ నమః జపం చేస్తూ ఈ పత్రిని లింగం పైన పెట్టి భక్తులు పూజలు చేయాలన్నారు. ఆయన
జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామం హర్షమిత్ర చిట్ఫండ్ పేరుతో పత్తిపాక తిరుపతి గరానా మోసం చేశాడు. సుమారుగా 18 లక్షల రూపాయలు మోసం చేసి డబ్బులు అడిగితే ఏం చేసుకుంటావు చేసుకో అని బెదిరింపులకు గురి చేస్తున్నాడని తమకు న్యాయం చేయాలని బాధితుడు గోపు రామయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. అని చెప్పి ఇలా తిరుపతిని అడగడం జరిగింది. అడిగితే నేను నలుగురు చెప్పిన అడిగితే ఒప్పుకుంటాను అని అన్న తర్వాత నేను విన్నాను. సర్పంచ్ కూడా ఏమని అడిగా అంటే సర్పంచ్ రాముడు మరి నువ్వు ఆయన చెప్పిన అడుగు చెప్పినాడు ఒప్పుకుంటాను మరి వర్షం పడుతుంది ఆరోగ్యం బాగా ఖరాబ్ అవుతుంది ఇప్పటికీ భారీ వర్షం పడుతుంది పొద్దున 7 గంటలకు కూర్చుందామంటే వర్షంలో 2-3 అవుతాను టైం ఇంత ఉండదు కదా అనుకుంటానా నువ్వు తప్పనిసరిగా నువ్వు లేచి నీ ఆరోగ్యం ఖరాబ్ అయితే నీ పిల్లలు ఉన్నారు ఇద్దరు నీకు ఏమైనా అయితే ఎవరు నీకు భూమి పెట్టేది అని చెప్పి సర్పంచ్ అన్నదా సర్పంచ్ అన్నాడు నేను భూమి పెట్టి నా సర్పంచ్ పాలన పోయినా పర్లేదు ఇక్కడ నా డబ్బులు రావాలి అని చెప్పి సర్పంచ్ అంటే ఆయన నలుగురు చెప్పినట్టు వింటానంటాడు అని చెప్పి సర్పంచ్ చెప్పిన తర్వాత సర్పంచ్ మాట మరి ఊరు గ్రామ అధికారి మాట నేను ఆయన ఎక్కడ పోతాడు మరి నువ్వే డబ్బులు కట్టాలి ఇక కట్టకపోతే మంచి ఉండాలి పెద్ద జరిగింది నేను కట్టే మీరు ఏం చేసుకుంటే చేసుకోపోయి నాకు సంబంధం లేదు అని చెప్పి పెద్దవాళ్ళు అన్న జరిగింది పెద్దవాళ్ళు నిన్న ఏం చెప్పిన అంటే గ్రామ పెద్దలందరూ కలిసి సర్పంచ్ ముందట ఆయన ల్యాండ్ భూమి ఉన్నది ఇక్కడ పుగలూడులో రోడ్డు మీద భూమి ఉన్నది ఆయన భూమి ఎకరం భూమి లేదా మొత్తం 3 ఎకరాల భూమి ఆయనకు ఉన్నది ఆయన భూమి ఆ డబ్బులు ఇచ్చేదాకా నువ్వు దూనుకో అని చెప్పి గ్రామ పెద్దలు కరీంనగర్ మానే రివర్ ఫ్రంట్ లో భాగంగా నిర్మించిన చెక్ డ్యామ్ నాణ్యత ప్రమాణాలు లోపించి కుప్పకూలిందని నిర్మాణం పట్ల నాణ్యత పాటించని సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడమే కాకుండా చెల్లించిన డబ్బులను తక్షణమే రికవరీ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సోనగంటి కేదారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మానే రివర్ ఫ్రంట్ వద్ద కూలిన చెక్ డ్యామ్ను సిపిఐ నాయకుల బృందం పరిశీలించారు. అనంతరం అక్కడే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణపై ప్రభుత్వం అసమర్థ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొత్తం డబ్బంతా రికవర్ చేయాలి కాంట్రాక్టర్ నుండి కాంట్రాక్టర్ నుంచి మొత్తం రికవర్ చేయాలి డబ్బంతా మొత్తాన్ని ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం రికవర్ చేయాలి వెంటనే డబ్బులు మొత్తం కాంట్రాక్టర్ నుంచి రికవర్ చేయాలి రికవర్ చేయాలి కరీంనగర్ తీగల బంధం దగ్గర చెక్ డ్యామ్ కట్టింది ప్రభుత్వము. ఈ చెక్ డ్యామ్ కట్టిన కాంట్రాక్టరు మొత్తం నాణ్యత లోపించి ఈనాడు ఈ కొద్దిపాటి వర్షానికే కొట్టుకపోయిందంటే ఇది ప్రభుత్వం యొక్క నిదర్శనం ఏంటంటే ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు అర్థమైంది. ఇదే విధంగా ఈ కాంట్రాక్టర్ వెంటనే లైసెన్స్ రద్దు చేయాలి. ఆయన ఎంత డబ్బు అయితే ఎంత బిల్లు అయితే ఎత్తిండో ఆ బిల్లు మొత్తాన్ని రికవర్ చేయాలి. రికవర్ చేయకపోతే దీని పెద్ద ఎత్తున భారత అక్కడి నుంచి మరి పోరాటం దిగుతుంది. ఇదే విధంగా మీ ప్రభుత్వం కనుక లూజ్ ఇచ్చి పెడితే ఈనాడు సిరిసిల్ల జరిగింది ఇక్కడ జరిగింది మరి అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ నాణ్యత లోపాలు చేసే కాంట్రాక్టర్లను వెంటనే వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి ఈ డబ్బులు రికవర్ చేయాలి. గురుజాల గ్రామాన్ని అట్రాసిటీ గ్రామంగా ప్రకటించాలని కలెక్టరేట్ వద్ద మహాధర్నా దళిత గిరిజన ప్రజా సంఘాలు నిర్వహించాయి. కులాంతర వివాహం చేసుకున్నందుకు హత్య చేయడమే కాకుండా గ్రామ దళితులందరినీ 6 నెలల పాటు సాంఘిక బహిష్కరణ చేసిన ఆధిపత్య వర్గాలను వెంటనే అరెస్టు చేయాలి. గురుజాలను అట్రాసిటీ గ్రామంగా ప్రకటించి దళిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ జూలై 26న కలెక్టరేట్ వద్ద గురుజాల దళితుల పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ గురుజాల గ్రామంలో దళితుడైన బుడ్డన్న అదే గ్రామానికి చెందిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడని హత్య చేయడమే కాకుండా గ్రామ దళితులందరినీ 6 నెలల పాటు సాంఘిక బహిష్కరణ చేసిన ఆధిపత్య వర్గాలను వెంటనే అరెస్టు చేయాలి. గురుజాల గ్రామంలో ప్రకటించి దళిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గురుజాల గ్రామ దళితుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కంపల్సరీగా 5 ఎకరాలు ప్రభుత్వం ప్రకటించాలా. మూడవదిగా లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నిందితులుగా ఉన్నటువంటి ఆధిపత్యాల వర్గాల వారికి
ఒత్తాస పలుకుతూ దళితులకు వ్యతిరేకంగా ఆ గ్రామంలోనే అట్రాసిటీ కానీ కుల వివక్షత కానీ ఏదీ లేదని ప్రెస్ మీట్ ముందర బహిరంగంగా చెప్పినందుకు అతని మీద కూడా అట్రాసిటీ కేసు నమోదు చేసి అతని ఎమ్మెల్యే పదవిని బర్తరఫ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి గురజాల గ్రామాన్ని సందర్శించి కుల వివక్షత అంటరానితనం ఏ విధంగా ఉందనేది చూసి వచ్చిన మరుసటి రోజే ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను పల్లెల్లో రైతుల వద్దకు వెళ్లిన ప్రతిసారి వ్యవసాయ శాఖ అధికారుల పనితీరుపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని అందుకే ఈ సమావేశం నిర్వహించామని అన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బందిని పలుమార్లు మందలించినా మార్పు కనిపించలేదని రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. అంతేకాకుండా రైతులకు ఉచితంగా ఇచ్చే కందులను అమ్ముకున్న సిబ్బందిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని వెంటనే నిధుల నుండి తప్పించాలని ఉన్నతాధికారులకు సూచించారు. Don't you feel ashamed? Sigar bilada? Chinna vayasulo udyogala lekochinaru. Edo ee deshanni raitulandarni uddaristaru ani cheppesi memantha kashtapadi meeku chestu unte meeru raitulaki ichina nammukodaniki శ్రీనా విఏఏ భార్గవ విహెచ్ఏ రెడ్ గ్రామ్ ఎప్పుడు వేస్తామో ఎవరికైనా ఐడియా ఉందా? దాల్ కర్రీ చేసుకో. ఇంకో 1 మంత్కి వస్తాయి, దాల్ మిల్లుతో మాట్లాడతా, అందరం కలిసి మిల్లుకు వేద్దాం. వాళ్ళకు మాత్రమే ఇచ్చారు ఆ ఫ్రీ స్కీమ్ అని కవర్ చేయండి. విశాఖ జిల్లా చోడవరం పోలీస్ సర్కిల్ పరిధిలోని సచివాలయ మహిళా పోలీసులతో విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ కృష్ణారావు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసుల విధులు, వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు తదితర అంశాలపై మహిళా పోలీసుల అభిప్రాయాలు తెలుసుకుని వారికి ఎస్పీ పలు సూచనలు చేశారు. రోజు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఏదో ఒక పని మీద సచివాలయంకి వస్తూ ఉంటారు. అంటే కేవలం మీ పని మీదే కాదు, సచివాలయంలో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వేరే వేరే పనులకి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకున్న సమస్యలు కానీ లేకపోతే వాళ్ళకున్న సర్వీసెస్ని అవైల్ చేసుకోవడానికి వస్తారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.